చాకలి రంగయ్యకి ఈరోజు మొదటి రోజు. గదిలో సుగంధ ద్రవ్యాలు లేవు, అగరబత్తులు లేవు, పండ్లు లేవు, స్వీట్లు కూడా లేవు. అక్కడ మంచం ఒక్కటే ఉంది. ఆ ఒక్కటి చాలు రంగయ్యకి. ఆ టైంలో అదే బాగా అవసరం. ఉతకడానికి ఇచ్చిన దుప్పట్లో ఒక మంచి అందమైన దుప్పటి మంచం మీద పరిచాడు. ఉతికిన బట్టలను సర్ది తలగడలా పెట్టాడు. అది రంగయ్య మొదటి రాత్రి అలంకరణ. రంగయ్య భార్య పేరు గౌరీ. తనంటే రంగయ్యకి పంచప్రాణాలు. గౌరీ చూడ్డానికి కుందనపు బొమ్మలా ఉంటుంది. తనని చూసిన వారు ఎవరు చాకలోడి భార్య అనుకోరు. అసలు ఎలా చూసినా కూడా కొంచెం కూడా అలా అనిపించదు. జమీందారు కూతురిలా ఉంటుంది. అందుకే రంగయ్య గౌరీని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనివని పట్టుబట్టడంతో ఊర్లో పెద్దలందరూ కలిసి గౌరీతో రంగయ్యకి పెళ్లి చేశారు. ఆ రోజు రాత్రి వాళ్ళకి మొదటి రోజు. గదిలో చిన్న దీపం బుడ్డి వెలుగుతుంది. అప్పుడే సిగ్గుపడుతూ అడుగులు అడుగు వేసుకుని పాలగ్లాసుతో గదిలోకి అడుగు పెట్టింది గౌరీ. ఇంకా రంగయ్య తన దగ్గరకు వెళ్లి పాలగ్లాస్ తీసుకుని పక్కన పెట్టాడు. గౌరీని మొదటిసారి చూసిన రోజు నుంచి ఎప్పుడు ఈ రోజు వస్తాదా అని తపన పడేవాడు. గౌరీ ఈ రోజు తన సొంతం కాబోతుంది అని మనసు ఆనందంతో ఉరకలు వేస్తుంది. ఇంకా రంగయ్య ఒక్క క్షణం కూడా ఆగలేక గౌరీని తన కౌగిల్లో బంధించాడు. నులివెచ్చగా ఉంది. గౌరీ కూడా రంగయ్యను తన చేతులతో బిగించింది. ఇద్దరూ ఒకరిని ఒకరు పెనవేసుకుని అల్లుకుపోయారు. కొంచెం సేపటి తర్వాత అలసిపోయి వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు పట్టుకొని కబుర్లు చెప్పుకుంటున్నారు. అప్పుడు రంగడు, గౌరీ బాగుందా, నేను నచ్చానా అని అడిగాడు. అప్పుడు గౌరీ, చాలా నచ్చింది మావా, నువ్వింకా నచ్చావు మావా, నీతో ఎప్పుడు ఇలాగే ఉండిపోవాలనుంది మావా అంది. ఆ మాట విని రంగయ్య పొంగిపోయాడు. అలాగే ఉందాం, మనల్ని ఎవరు ఆపేది అని ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు గౌరీ, మావా నన్ను అడిగావు, మరి నీకెలా ఉందో చెప్పలేదు అని అడిగింది. ఆ మాటకి రంగయ్య, ఓర్ని, నువ్వు బాపుగారి బొమ్మలా ఉన్నావే, నీతో ఉంటే ప్రతిరోజు నాకు స్వర్గమే అని చెప్పాడు. గౌరీ సిగ్గుపడుతూ, సరే మావా, నీకో మాట చెప్పాలి, చెప్పనా అంది. అది విని రంగయ్య ఏంటో చెప్పు అని ఆతృతగా చూశాడు. అప్పుడు గౌరీ, మా నాన్న నిన్ను చూసి ఎంతో సంబరపడిపోతున్నాడు తెలుసా మావా అంది. అవునా, ఎందుకే, నేనేమైనా మహారాజునా, బట్టలుతిక చాకలవాడిని, నాలో ఏముంది అని ప్రశ్నించాడు. ఆ మాటకి గౌరీ, లేదు మావా, నువ్వు చాలా మంచోడు అంట, గొప్ప అల్లుడు దొరికాడు అని ఊర్లందరికీ చెప్పుకొని సంబరపడిపోతున్నాడు అంది. అది విని రంగయ్య గట్టిగా నవ్వాడు. ఇంకో విషయం మావా, మా నాన్న మన ఇద్దరి కోసమని ఒక మంచం కొన్నాడు, కానీ పెళ్లి కోసం అన్ని డబ్బులు అయిపోవడంతో దానికి నవారు కొనలేకపోయాడు అని చెప్పింది. అప్పుడు రంగయ్య లడ్డూ లాంటి పిల్లనిచ్చాడు, ఇంకా సారే చీరలు నిన్ను అడిగానా, నువ్వు చాలు నాకు అన్నాడు. అప్పుడు గౌరీ, అది కాదు మావా, ఆ మంచం ఏం చేద్దాం అంది. ఆ మాటకి రంగడు, మనం తీసుకుపోదాం, దానికి నవారు నేను కొంట, మీ నాన్నని ఇబ్బంది పెట్టకు అన్నాడు. అది విని గౌరీ, ఈ విషయం మా నాన్నకి చెప్తే ఎంత ఆనందపడిపోతాడో తెలుసా అంది. అప్పుడు రంగడు, ఇప్పుడే ఇలాగే వెళ్ళి చెప్తావా ఏంటి, రేపు ఉదయం సెబ్దూగాన్లే అన్నాడు. ఇంకా గౌరీ ఆనందంతో, నువ్వు మంచోడి మావా అని దగ్గరకు లక్కుంది. మరుసటి రోజు ఉదయం గౌరీ పుట్టిల్లు వదిలి అత్తగారింటికి బయలుదేరుతుంది. వెళ్తున్నప్పుడు సారితో పాటు నవారు లేని మంచాన్ని కూడా తీసుకువెళ్తుంది. అత్తారింట్లో అడుగుపెట్టిన మొదటి రోజే రంగయ్య మంచానికి నవారు కొని బిగిస్తున్నాడు. ఇంతలో చుట్టుపక్కల వాళ్ళు వచ్చి, ఏంటి రంగయ్య రాత్రికైనా మంచాన్ని బిగిస్తున్నావని కొంతమంది, మరికొంతమంది గట్టిగా బిగించు లేదంటే నీ తాకడికి తెగిపోద్ది అని ఆటపట్టిస్తున్నారు. ఇంకా ఆ రోజు నుంచి ఉదయం రాత్రి తెలియకుండా ఇద్దరూ తలుపు వేసుకుని గుడిసెలోనే ఉండిపోయారు. ఉతకడానికి ఇచ్చిన బట్టలు ఎన్ని రోజులైనా రంగయ్య తీసుకురాకపోయేసరికి అందరి ఇంటికి వచ్చి అడిగారు. అప్పుడు రంగయ్య కోపం వచ్చి, నిన్ను ఎవరి బట్టలో ఉతకను, తీసుకుపోండి అని ముఖం మీద చెప్పేశాడు. ఆ విషయం ఊర్లో పెద్దలందరికీ తెలిసి ఆ రోజు సాయంత్రం రంగయ్యను గౌరీని పిలిచారు. అప్పుడు వాళ్ళు, కులవృత్తి చేయకపోతే ఇల్లు ఎలా గడుపుతావు, రేపు పిల్లలు పుడతారు, అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, కొత్తగా పెళ్ళైన జంట మీరే కాదు, ఈ వీధులందరూ ఒకప్పుడు పెళ్ళైన కొత్త దంపతులే, మాంసం తింటున్నామని ఎముకలు మెడలో వేసుకుని తిరగం కదా, శృంగారం కూడా అంతే. జీవితంలో అది ఒక భాగం అవ్వాలి, కానీ జీవితమే శృంగారం అవ్వకూడదు. ఇప్పుడు కులవృత్తి కాదు అంటే తర్వాత కరువుతో బాధపడతావని వాస్తవాన్ని చెప్పారు. ఇంకా రంగయ్య మరుసటి రోజు నుంచి ఇష్టం లేకపోయినా పనిలోకి వెళ్లారు. అలా 5 నెలలు గడిచిపోయాయి. గౌరీకి రంగయ్య, రంగయ్యకి గౌరీ ఇద్దరూ ఒకరికి ఒకరు కాస్త పాతపడ్డారు. ఒకరోజు చెరువు దగ్గర రంగయ్య గౌరీ బట్టలు ఉతుకుతున్నారు. రంగయ్య చేతిలో ఉన్న నీలం రంగు చీర వాళ్ళ ఊరి ప్రెసిడెంట్ భార్య వసుంధరాది. చీరకు పట్టిన మురికిని వదిలిస్తున్న రంగయ్య కళ్ళెదురుగా వసుంధర కనబడుతుంది. వసుంధర చూడ్డానికి పాలరాతి బొమ్మలా మెరిసిపోతుంది. అందం రాసిపోసినట్లుగా ఉంటుంది. వసుంధర అంటే రంగయ్యకు చాలా అంటే చాలా ఇష్టం. బట్టలు తీసుకురావడానికి ఎవరింటికైనా గౌరీని పంపుతాడు, కానీ ప్రెసిడెంట్ గారింటికి మాత్రం స్వయంగా రంగయ్యే వెళ్తాడు. ఆ వెళ్లడం కూడా వసుంధరాన్ని చూడ్డానికే వెళ్తాడు. బట్టలు తెచ్చి కుర్చీలో పెడుతున్నప్పుడు ప్రెసిడెంట్ గారు ఏవో పనుల్లో ఉన్నప్పుడు వసుంధరాన్ని చూస్తూ ఆనంద పొందుతూ ఉంటాడు. ఆమె శరీరపు వాసన రంగయ్యను
పిచ్చెక్కిస్తుంటాయి. చేతిలో ఉన్న చీరను ఉతుకుతుంటే రంగయ్యకు వసుంధరాని తాకినట్టుగా ఉంది. ప్రెసిడెంట్ గారు ఎప్పుడు రాజకీయాలు పంచాయతీలు అని తిరుగుతూ ఉంటాడేమో కానీ తన భార్యను సరిగ్గా పట్టించుకోలేకో మరి పెళ్ళయ్యి 4 ఏళ్లైనా ఇంకా పిల్లలు పుట్టలేదు. రంగయ్య ఆలోచనలు తప్పుదారి పడుతూ ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. అలా తనని ఊహించుకుంటూ తనలో తానే నవ్వుకుంటున్నాడు. అప్పుడు గౌరీ, ఏమైంది మావా, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అని అడిగింది. వసుంధర చీరతో ఊహాలోకంలో తేలిపోతున్న రంగయ్య తన భార్య పిలుపు నుంచి బయటపడ్డాడు. ప్రెసిడెంట్ భార్య గురించి తన ఆలోచనలని గౌరీతో ఎలా చెప్పగలడు, ఏదోటి చెప్పి తప్పించుకోవచ్చు అనుకుంటూ గౌరీ వైపు చూశాడు. గౌరీ మహేష్ గారి బట్టలను నానబెడుతుంది. రంగయ్య ఎలా అయితే వసుంధరను ఊహించుకుని నవ్వుకుంటున్నాడో గౌరీ కూడా అలాగే నవ్వుకొని బట్టలు నానబెడుతుంది. మహేష్ వసుంధర చెల్లెలి కొడుకు, చాలా అందంగా చాలా బాగుంటాడు. సిటీలోనే జాబ్ చేస్తూ అప్పుడప్పుడు ఊరు వస్తాడు. మహేష్ గడ్డం దగ్గర నుంచి మాట తీరు వరకు అన్నీ బాగుంటాయి. ఒకవేళ నేను వసుంధరాన్ని ఊహించుకున్నట్టే గౌరీ కూడా అలాగే ఊహించుకుంటుందా? ఆ ఆలోచన రంగయ్యను భయపెట్టింది. గౌరీ ఇంకా మహేష్ బట్టలను నానబెడుతూనే ఉంది. రంగయ్యకు కోపంతో ఒళ్ళి మండిపోతుంది. అప్పుడు రంగడు, ఏంటే గౌరీ ఇందాకడి నుంచి వస్తున్నా ఆ మహేష్ బట్టలు నానబెడుతున్నావు, వాడంటే అంత ఇష్టమా అని కోపంగా అడిగాడు. ఆ మాట విని గౌరీ షాక్ అయ్యింది. ఏంటి మావా, ఏం మాట్లాడుతున్నావు, నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, మాటలు సరిగ్గా మాట్లాడు అంది. ఏంటే నన్నే అంత మాట అంటావా, దగ్గరకు వచ్చాననుకో పళ్ళు రాలగొడతా అని అరిచాడు. అప్పుడు గౌరీ, అసలు నేనేమన్నాను, అనాల్సిన మాటలన్నీ నువ్వే అనేసి మళ్ళీ నన్ను కొడతా అంటావా, నువ్విష్టం వచ్చినట్టు మాట్లాడేసి కొడతాను అంటే నేను ఇక్కడ ఉంటాను అనుకోకు, ఇప్పుడే మా పుట్టింటికి వెళ్ళిపోతాని రోషంగా అంది. ఆ మాటకి రంగడు, వెళ్ళవే వెళ్ళు, నా వారు కూడా కొనలేని వాడు, నీకు అన్నం ఎలా పెడతాడే, వెళ్ళు అని గెంటేశాడు. ఇంకా గౌరీ ఏడ్చుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుండగా అక్కడ పనిచేస్తున్న తోటి పని వాళ్ళు గౌరీని ఓదారుస్తూ అత్తగారింటి దగ్గర అలిగి పుట్టింటికి వెళ్ళకూడదని చెప్పడంతో గౌరీ అక్కడే కూర్చొని ఏడుస్తుంది. సాయంత్రం అయింది. చెరువు దగ్గర ఇద్దరు కూర్చున్నా ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. నవారు కూడా కొనలేని వాడు నీ కూడెలా పెడతాడు అన్న మాటలు గౌరీని గుండెల్లో గుచ్చేస్తున్నాయి. ఇంటికి వెళ్ళాక గౌరీ కోపంతో మంచానికి ఉన్న నవారు తీసేసి రంగడు ముఖానికి కొట్టింది. రంగడు కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. గౌరీ వంట చేయకపోవడంతో ఇద్దరు పస్తులతో పడుకున్నారు. నేల మీద ఇద్దరు ఇటువైపు ఒకరు అటువైపు ఒకరు పడుకున్నారు. గౌరీ వడ్డిస్తే రంగడు మాట్లాడకుండా తినేసి వెళ్ళిపోతున్నాడు. అలా మాటలు లేకుండా రోజులు గడిచిపోతున్నాయి. మావకింకా కోపం తగ్గలేదు. గౌరీ అని ప్రేమగా పిలవచ్చు కదా అనుకునేది. తనకింకా పంతం తగ్గలేదు. మావా అని పిలవచ్చు కదా అనుకునేవాడు రంగడు. అప్పుడు గౌరీ, నేనే తొందరపడి నవారు విప్పేశాను, మామ మంచం లేకుండా ఎంత ఇబ్బంది పడుతున్నాడో ఏంటో, సుఖం లేకుండా చేశాను, అయినా ముగుడు పిల్లాన్ని అనకపోతే ఇంకెవరిని అంటాడు, దానికి అంత గొడవ చేసి నవారు విప్పేశాను, మామ ఎంత ఇబ్బంది పడుతున్నాడో అని మనసులోనే బాధపడుతుంది. తప్పుగా ఊహించుకొని గౌరీని చాలా మాటలు అనేశాను. నవారు గురించి అలా అనకుండా ఉండాల్సింది. తన మనసు ఎంత బాధపడిందో అని రంగడు బాధపడుతున్నాడు. ప్రతిరోజులాగానే గౌరీ నేల మీద నిద్ర నటిస్తూ పడుకుంది. రంగడు నిద్ర రాక అటు ఇటు పొర్లుతున్నాడు. మధ్యరాత్రిలో చలితో ముడుచుకొని పడుకున్న గౌరీకి రంగడు దుప్పటి కప్పి బయటికి వెళ్తున్నాడు. అప్పుడు గౌరీ, మావకి నేనంటే ఎంత ప్రేమ, అదేంటి అలా వెళ్ళిపోతున్నాడు, పక్కన పడుకోవచ్చు కదా అని ఆశపడుతూ తనలో తానే అనుకుంది. రంగడు బయటికి వెళ్తూ చీకట్లో ఏదో కాలికి తగిలి కింద పడిపోయాడు. అది చూసిన గౌరీ విలవిలలాడిపోతూ కంగారు పడుతూ, ఏమైంది మామా అంది. ఆ మాట విని రంగయ్య ఆనందంతో పొంగిపోయాడు. చీకట్లో ఏదో తగిలిందే అని ఆనందంగా చెప్పాడు. గౌరీ దెబ్బను చూసి అమ్మో నెత్తురొస్తుంది, గుడ్డ కడతాను అని కంగారు పడుతున్న గౌరీ వంక చూసి రంగడు చిన్న దెబ్బే తగిలిందని చెప్పాడు. అయినా గౌరీ తనతో మాటలు కలిపింది. అది చాలు అనుకున్నాడు. గౌరీ, తప్పుగా ఏదో అనేశాను, నిన్ను చాలా బాధ పెట్టాను అని పశ్చాత్తాపంతో అన్నాడు. అప్పుడు గౌరీ, అవన్నీ ఇప్పుడు ఎందుకు మావా, అయినా నీకు అనే హక్కు ఉంది, నేనే నవారు విప్పేసి నిన్ను కష్టపెట్టాను అని తెగ బాధ వేసిందని చెప్తున్న గౌరీని ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు. గౌరీ కూడా ఆ కౌగిలి కోసం ఎంతగానో ఎదురుచూసింది. అందుకే రంగడుని అల్లుకుపోయింది. గొడవల తర్వాత కౌగిలింత కమనీయమైనది. మరుసటి రోజు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ మంచానికి నవారు బిగిస్తున్నారు. అప్పుడు రంగడు, ఈ నవారు మంచం కూడా మనలాంటి భార్యాభర్తలే, నవారు లేకపోతే మంచం ఏమైపోతుంది, మంచం లేకపోతే నవారు ఏమైపోతుంది, భర్త లేకపోతే భార్యకు, భార్య లేకపోతే భర్తకు విలువ ఉండదు, ఇద్దరు కలిస్తేనే హ్యాపీగా ఉంటామని చెప్పాడు. అది విని గౌరీ, అవును మావా, నువ్వు చెప్పింది నిజమే, ఇంకా జీవితంలో నవారుని మంచాన్ని వేరు చేయను మావా అంది. ఆ రోజు రాత్రికి నవారు మంచం సిగ్గుపడడానికి సిద్ధమవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.